నందమూరి తారక రాముడు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేస్తున్న సినిమా ట్రైలర్ ఈరోజు రాబోతోందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. రౌద్రం రణం రుధిరం స్వాతంత్రం కోసం పోరాడిన ఇద్దరు తెలుగు వీరులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి ట్రైలర్ కోసం ప్రజలు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఈ సందర్భంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు అది ట్రైలరా? ప్రతి ఒక్క ఫ్రేమో అదిరిపోయింది. 3 నిమిషాల పైగా ఉన్నటువంటి ఈ ట్రైలర్లో ఆద్యంతం రసవత్తర భరితంగా సాగింది. ఎమోషన్, ఎలివేషన్, అలాగే ఫ్రెండ్షిప్, ఇంకా త్యాగం, పోరాటం అన్నీ కనిపిస్తాయి. పెద్ద పులితో NTR ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే రోమాలు నిక్కబడుచుకోవడం గ్యారంటీ. అలాగే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాత్రం నిజంగా కుర్చీలో నుంచి లేచి చప్పట్లు కొట్టే ఫీలింగ్ కలుగుతోంది. అలాగే ఆడియన్స్ కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. ప్రతి ఫ్రేమ్లోనూ ఇందులో నటించిన నటీ నటులు అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ నటీ నటులు వాళ్ళ పాత్రలు ఎలా ఉంటాయనేది చూపించారు. దేశం కోసం తమ ప్రాణాలని, అలాగే తమ పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేసి ఎలా వాళ్ళు పోరాడారో ప్రతి ఫ్రేమ్లో కళ్లకు కట్టినట్టు చూపించారు. నిజంగా ఇలాంటి ట్రైలర్ ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో రాబోదు, కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుంది. 400 కోట్ల నుంచి 500 కోట్లు ఎందుకు పెట్టారా అంటే ఇంత తక్కువే అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. ఇది ట్రైలర్ కాదు, నిజంగానే పండుగ. సినిమా ఇంకెలా ఉంటుందోనని చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి RRR ట్రైలర్లో రామ్ చరణ్ అలాగే NTRని సమపాళ్ళలో చూపించి నిజంగానే దర్శక ధీరుడు అనిపించుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా కోసం నిజంగా జనవరి 7వ తేదీ వరకు ఆగాలంటే ఆతృత మాత్రం ఆగట్లేదు. మొత్తానికి ట్రైలర్ అదిరిపోయింది.